లావణ్య, అమ్మ లావణ్య, ఏమిటి పిన్ని గారు? వీళ్ళందరూ మన వీధిలో ఉండే పిల్లలమ్మా. వీళ్ళకో సంగీతం మాస్టారు పాఠాలు నేర్పేవాడు. ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు. వీళ్ళకి నాలుగు కీర్తనలు నేర్పమ్మా, నీకు కాలక్షేపంగా ఉంటుంది. అలాగే పిన్ని గారు. పదండమ్మా. ఏం రామారావు గారు, స్త్రీలు మన శత్రువులు, మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే. ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను. ఆయన పాటించడానికి కాదు. ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను, ఆ శ్రద్ధాలను ఆ బోటి తీసి అవతల పారేయండి. రక్తం అంతా మగ్గంలోకి వచ్చేసింది. నోట్లోంచి పౌంటన్ సిమ్మిసినట్టు సిమ్మిసి నాకున్నది. తమరు నా మీద దయించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను. బేగి సంతకం చేసి ఏంటి బాబు. సరే అసలు దిగు. అమ్మా, అబ్బా, అమ్మో, ఎదుగోండి బాబు. దీని మీద సంతకం చేసిండు బాబు. పెన్ను పెన్ను అదేంది ఆడ చూస్తున్నావు? అమ్మ నా చేపు, నా చేపేది ఏడుంది కదా. అమ్మా ఎక్కడున్నదా బాబు? నన్ను ఎందాక తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? సిత్తి తీస్తా, అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి. నువ్వే మర్చిపోయా? గుండె గారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగి వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి, ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. వినిపించు, అదే మన కథలో వెరైటీ. దూకేవు, కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో అని భయంగా ఉంది. ఎప్పుడు వస్తా? శ్యామలా, బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. నా డ్యూటీకి టైం అయిందనా? ఏం పర్వాలేదు, మా బాస్ దిక్కులేని మొగుడ శరణాలయం ఓపెనింగ్ వెళ్లారు. వాళ్ళు మూర్తం 8:30 కన్నారు గానీ ఈయన 9 అయితే కానీ రిబ్బన్ కత్తిరించరు. అదేమిటో, సింహాచలం అన్నా 9 గంట అన్నా, అంత సెంటిమెంట్ ఆయనకి. మంచైనా చెడైనా మండల ఆఫీస్లో సింహాచలం 9 గంట కొట్టందే ప్రారంభించరు. రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం 9 గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా. కృష్ణ, నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా? ఏమిటి కృష్ణ? అదే మన కృష్ణ. చెప్పు. కృష్ణ ఎదురింటి వసుంధర్తో ప్రేమలో పడ్డాడు సార్. ఐఎమ్ సారీ సార్, మీరు ఎక్కువగా ఎక్సైట్ కాకండి. ప్రేమ ఒక మిథ్యని, పెళ్ళి ఒక లంపటమని, ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొదిలేసి, పెంచి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతల పారేసి ప్రేమలో పడతావురా ప్రేమలో. నిన్ను వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా. ఇజ్ ఇట్? అంత తప్పు చేశాడా? అయితే కొట్టి తీరాల్సిందే. 10 మంది పీకలు కోసినా పర్వాలేదు, 16 బ్యాంకులు దొచ్చినా ఇబ్బంది లేదు, కానీ ప్రేమలో పట్టడం మాత్రం నీచాతి నీచమైన నేరం, ఘోరాతి ఘోరమైన పాపం. ఎలా రాస్కేల్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నిలవున్న నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా?
నాకు గడ్డం తెలిసాకే నీకు మీసం మొలిచిందిరా, నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా. నిన్ను బావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను, చచ్చిరుకుంటాం. అయ్యో చంపేస్తాను రే నిన్ను, ముక్కుకి గుడ్డ కట్టకుండా నిన్ను బెజవాడ కాలువ గట్ల మీద నడిపిస్తాను. ఎవరుకున్నావు ఏమిటో ఆయ్ అమ్మా పిల్లాడు చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు, వాడిని ఉరిదీయిస్తా. అరే మనిషికి రెండే గుండెలు ఉంటాయని కూడా తెలియని వాడు వాడు ఒక మాస్టర్. ఉన్న నాలుగు గుండెల్లో ఓ గుండె మీకు ఇచ్చాను, ఇంకో రెండు మా తమ్ముళ్ళకి ఇచ్చాను. ముగ్గురు ఆ గుండెల్లో మంటలు పెట్టారు, నాలుగోది తగిలించి కూర్చున్నాను. చాలా డైలాగులు నేర్చావే నువ్వు. అసలు ఈ ఇంట్లో లావణ్ని అద్దెకి ఎందుకు తెచ్చావే? రావుడికి లావణ్యకి పడదు దత్సాల్, మోటి వాడికి మొగలు పిలుస్తావా? బుద్ధి లేదు? లావణ్య గుణవంతురాలే, మంచి మనసున్న పిల్లే, నిజమే. అయినా మాకు అనవసరం, మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు. అసలు ఈ పురుషద్వేషి సమాజం ఏమిటో నీకు? మొగాడు పెట్టి వెధవే అవ్వచ్చు, దరిద్రపు కొట్టి దద్దమ్మే అవ్వచ్చు, వారికి పాగుడు జూదం వ్యభిచారం లాంటి సప్తవ్యసనాలు ఉండొచ్చు, వారి పెళ్ళాన్ని కొట్టి చంపేయచ్చు, కట్నం తేలేదని కృష్ణాయిలు పోసి నిప్పెట్టేయచ్చు. అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే, అంత గొప్ప సంస్కృతి మంది, అంత ఘనమైన సంప్రదాయం మంది. తెల్లారేసరికి బోర్డు తీసేయబోయావో నా సంగతి తెలుసు కదా. నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకరిని కత్తితో పొడిచా, మద్దతు చేసేస్తా, జాగ్రత్త. వెంటనే బోర్డు తీసేయి. కాస్త పెద్ద శాలతో రాయించి పెట్టు. ఎవరుకుంటున్నావేమిటో నా సంగతి తెలియదు నీకు. కోపం వస్తే రాక్షసుని అయిపోతాను నేను. రే కృష్ణుడు నువ్వు కూడా నన్ను కొట్రా, కొట్రా, కొట్టు, కొట్రా. వద్దయ్యా కృష్ణుడు. ఏడవక నాన్న, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. రే చూడు, మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు? ఓ అమ్మ నాన్న. ఊరుకోరా, ఇంకెప్పుడు ఎప్పుడు నేను కొట్టను కదా. ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపో. పశువుని మాత్రం మర్చిపోలేడు అన్నయ్య. తల్లి చూడండి, నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుంది, అన్నం ముట్టుకోబుద్ది కాదు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపించదు. అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు పశు మొహం కనిపిస్తుంది అన్నయ్య. కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే కళ్ళు ముందు కదులుతోంది. నా ఒంట్లో ఈ చర్మం కిందంతా పశు పశువుని దాసునట్టుగా అనిపిస్తుంది అన్నయ్య. ఇదేదైనా జబ్బు అయితే నిన్నెంతగా బాధ పెట్టాయా జబ్బు? ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మినస్తుందో. నా కర్మ అన్నయ్య, నా కర్మ, నా కర్మ. కృష్ణ నువ్వేం చేసినా ఒప్పుకుంటానరా, ఆ ఒక్క ప్రేమించడం తప్ప. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం, పడుకోరానా, నిద్రపో. రే నోట పలకండు, రే నోట పలకండు. ఏట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి. ఏం చెప్పమంటారండయ్య? దేవరంలో బిట్ట బిందు మాధవి ఆపకుండా 6,000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7,000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి విరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవే నా బంధు మాధవే, సంతోషందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడ కదా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండయ్య. అట్లాగా అయితే నేను దాచుకున్న డబ్బు అంతా నీళ్ళల్లో కలిపేసింది అనమాట.
అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట్ పలకండు. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. మక్కండి 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 మక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఐదు ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఏ ఇంకోసారి అర్థం పందాం. అలాగేనండి. నొక్కలి అది ఓడిపోయాను సార్. ఇంద ఐదు. ఇంకోసారి వేసుకుందాం పందాం. అలాగే సార్. ఇంద ఐదు. ఎరా పరాస్కల్ గా ఉందా? చెయ్యి లూజ్ లూజ్ గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్ట. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్ట. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అరే నోట్ అమ్మా ఎవరా ఎలా చెయ్యిరు చేసినాడు. నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని రాకములతో చేయి. అదేంటి సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు తెచ్చినాడా? ఎలాడుకోండంతులు లాభం లేదు. నా చేయి తక్కుండా ముందు అన్ని రాకములతో చేయి. ఎస్ సార్. మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావని, ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నావని తెలిసింది. అవునా? అవును సార్. క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే. ఇదిగోండి సార్, ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా. ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్గా రెండు మాటలు చెప్తాను సార్. సమ్హౌ యు ఆర్ డెవలపింగ్ ఎ సార్ట్ ఆఫ్ సినికల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ ది సెల్ ఆఫ్ అ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుసారి ఈ లక్షలు కోట్లు ఈ నోట్లు మన కాల్చడానికి గంధపు చెక్కల్ని ఇస్తాయి. కానీ మన కోసం కనీసం రెండు కనీటి బుట్లైనా రాల్చవు సార్. సార్ ఆంజనేయ స్వామి కనబడటం, సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్. హెల్యూసినేషన్. తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్. అది తెలుసుకోండి. గుడ్ బై సార్. సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ మెట్ యువర్ సర్వీస్ సార్. వస్తాను. చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య. ఏం చేయాలో నాకేం తోచట్లేదు అన్నమయ్య. సంస్కృతంలో ఏదో అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు రామయ్య. నేం చేసుకుని తప్ప? కాకపోతే ఏమిటయ్యా, స్త్రీ ద్వేష సమాజం ఏమిటయ్యా నీ మొహల్లాగా? పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతకగలరా? స్త్రీ అను. స్త్రీ. ఆడది అను. ఆడది. చూసావా, ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవ తోడు అవసరం లేదు. స్త్రీ ఆడది నిజమేనయ్యా, పెదలు కలుసుకోవడం లేదు. పురుషుడు అను. పురుషుడు. మగవాడు అను. మగవాడు. చూసావా, పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడవసరం. నిజమేనయ్యా, పేరులోనే మగవాడికి ఓ తోడవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ. నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే, క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు పార్వతీ పరమేశ్వరులు రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకుని స్త్రీజాతిని గౌరవించారు. అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజమేత్రమేమిటి చెప్పు? అది ముమ్మాటికి నీ తప్పే. కేవలం నీ ప్రియురాలే ఆడదు కదయ్యా, మీ అమ్మ కూడా ఆడదే, అది తెలుసుకో. మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే. వచ్చినప్పుడల్లా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి. ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావు కదా అని నాకు తోచిందేదో చెప్పేవాడిని. వద్దంటే ఇక రానులే, వేరే ఇల్లు చూసుకుంటాను, నీ దోవ నువ్వు చూసుకో. వస్తా.